Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు భారీ షాక్. కరకట్ట గెస్ట్ హౌస్ కథ క్లోజ్. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీడీపీ అధినేత కరకట్ట పైన ఉంటున్న గెస్ట్ హౌస్ ను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ లా 1944 సవరణ చట్ట ప్రకారం ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో అమరావతి కేంద్రంగా జరిగిన భూ కుంభకోణం పైన ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదులపై సిఐడి విచారణ చేసింది. ఆర్థిక అక్రమాలు ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారణతో ఆస్తులను అటాచ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో అనేక అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సిఐడికి ఫిర్యాదు చేశారు. మంత్రిగా నారాయణ అమరావతి బాధ్యతలను పర్యవేక్షించే సమయంలో ప్రభుత్వంలోని ముఖ్యులకు లబ్ధి కలిగేలా క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన విచారణ జరిగింది. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అవకతవకలకు పాల్పడ్డారనే కోణంలో విచారణ చేశారు. అందులో భాగంగా నాటి ప్రభుత్వంలోని ముఖ్యులు కరకట్ట పైన లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని అభియోగం. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. తమ పదవులను ఉపయోగించుకుని కావలసిన వారికి ప్రయోజనం కలిగేలా వ్యవహరించారనే అభియోగాలు ఉన్నాయి. లింగమనేనికి అనుకూలంగా నాటి ప్రభుత్వం అమరావతిలో వ్యవహరించిన కారణంగానే ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన విచారణ చేసిన సిఐడి తాజాగా ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1944 ప్రకారం అటాచ్ చేయాలని కోరింది. ప్రభుత్వం ఈ మేరకు లింగమనేని గెస్ట్ హౌస్ను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ అటాచ్మెంట్కు అనుగుణంగా జీవో జారీ చేసింది.